మావోయిస్టులు తమ ఉనికి కోల్పోతున్నామనే నిరాశ నిస్పృహల మధ్య హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో చెర్ల దుమ్ముగూడెం అటవీ ప్రాంతాల్లో పోలీసులు విస్తృత కూంబింగ్ చేపడుతున్నారు. భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజ్ నేతృత్వంలో చెర్ల సిఐపి అశోక్ ఆధ్వర్యంలో ఎస్ఏలు రాజువర్మ వెంకటప్పయ్య సిఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా అడవులను చెల్లడపడుతున్నాయి. ఇటీవల మండల పరిధిలోని కొన్నపల్లి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఇర్పారాముడును ఇన్ఫార్మెంట్ నెపంతో మావోయిస్టులు హతమార్చిన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం అటవీ ప్రాంతాన్ని జల్లుడుపడుతూ విస్తృత కూంబింగ్ నిర్వహిస్తున్నారు. భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజ్ సూచనల మేరకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అన్ని బేస్ క్యాంపులను అప్రమత్తం చేసి ఆ క్యాంపుల పరిరక్షణ కోసం పోలీసులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. పోలీసుల విస్తృత దాడులు వాహన తనిఖీలు ముమ్మరం చేస్తున్న క్రమంలో మావోయిస్టులు ఈ ప్రాంతం నుండి తరలిపోయారని, ఈ క్రమంలో అమాయక ఆదివాసీలను వారి పనులకు వినియోగించుకుంటూ వారిని మట్టు పెట్టేందుకు కూడా మావోయిస్టులు వెనకాడడం లేదని ఏఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు.